हाय फ्रेंड्स नमस्ते अंडी मन निन्ना सूर्यनारायण स्वामी गुडी चूसाम कदा इपड़ु आ गुडी चरित्र विशिष्टता तेलुसुकुंदामु फ्रेंड्स मन तो हेमलता गारु उन्नारु वारिनि अडिगि सूर्यनारायण स्वामी गुरिंचि चरित्र अडुगुदामु ई गुडी चरित्र तेलुसुकुंदाम मनमु ई पेरु हेमलता गारु नमस्ते अक्क ఇక్కడ అందరికి ఆదిత్య హృదయం భగవద్గీత పారాయణం నేర్పిస్తున్నారు అందరితో చేపిస్తారు కూడా నాకు కూడా గురువే 20 ఏళ్ల క్రితం నేను కూడా భగవద్గీత విష్ణు పారాయణం నేర్చుకున్నాను నమస్తే అక్క మాకు ఈ సున్నార సంగతి గురించి చెంత చెప్తారు అక్క మాకు తెలియజేయండి మా ఫ్రెండ్స్ కు మాకు నాకు తెలిసినంతవరకు పరమ పవిత్రమైనటువంటి श्री छाया उषा समेत सूर्यनारायण स्वामी मन नंदिकट्टूर मन ओक अदृष्ट पूर्व एन संवर चोलराजु द्वारा निर्मित बड़ी चोलराजु सूर्योपासक प्रशांत वातावरण निर्मित ప్రతి మండలం రోజులు 15 రోజులు గాని మండల రోజులు గాని వాళ్ళ రాజ్యం నుంచి ఇక్కడికి వచ్చి ఐశ్వర్య ప్రదాత జ్ఞాన ప్రదాత ఆరోగ్య ప్రదాత అయినటువంటి సూర్యనారాయణ స్వామిని ఆరాధించి పూజలతో ఉపాసన చేసి 40 రోజులు అక్కడ ప్రజలకు మంచి పరిపాలన అందించేవారని బ్రిటిష్ వాళ్ళ యొక్క చరిత్రల ఆధారంగా మనకు తెలుస్తుంది అట్లా ఇది ఉత్తర దక్షిణ संप्रदाय प्रकार प्रत्येक शिल्पकल तो निर्मित चोलराजु तरह आंध्र देश काकतीय प्रसिद्ध वारणपति गणपति देवड़ने राजु सुप्रसिद्ध आयन कुमारते राणी रुद्रमदे आम मनवड़ प्रताप रुद्र आयन हया वरंगल वाल राजधानी अंत बोरगल इपड़ वरंगल पड़ी ఆయన హయాంలో కడప జిల్లాలో ఒక పాలగాడు అప్పుడు దౌర్జన్యం చేసే వాళ్ళని ఇలా పాలగాడు అని పిలిచేవారు వాళ్ళు కడప జిల్లాలో స్వతంత్రం ప్రకటించుకుని ఇది నా రాజ్యం నేను కప్పం కట్టను ఏం కట్టను అని చెప్పడంతో ప్రతాపసింహుడు కోపపడి ఆయన సైన్యాధ్యక్షుణ్ణి ఇచ్చి కొంత సైన్యాన్ని ఆయనకిచ్చి కడప జిల్లాకు పంపిస్తారు ఆయన పేరు సిరిసింగల దేవుడు ఆయన అక్కడి నుంచి కడప జిల్లాకు వచ్చి ఆ పాలగంతో యుద్ధం చేసి జయించి ఇటు నుంచి ఇటు మల్లికార్జున భ్రమరాంబ సమేతంగా ఉన్న శ్రీశైల దర్శనాన్ని దర్శనార్థమై శ్రీశైలం వెళ్తారు విజయాన్ని సాధించి శ్రీశైలం వెళ్లిన సిరిసింగలాదేవుణ్ణి అభినందించడానికి ప్రతాపరుద్రుడే స్వయంగా శ్రీశైలం వెళ్తారు వెళ్లి ఆయనను అభినందించి తిరుగు ప్రయాణంలో ఇటు వస్తూ అప్పుడు ఈ నందికొట్టుకూరు చాలా దట్టమైన అడవి ఇక్కడికి వచ్చేటప్పటికి చీకటి పడడంతో వాళ్ళు ఇక్కడ బస చేస్తారు ఆ రాత్రి నిద్రపోయి లేచిన తర్వాత ప్రతాపరుద్రుడికి చాలా ఆనందం కలిగిందంట ఇంత మంచి ప్రశాంతమైన ఈ వాతావరణం ఇక్కడ చాలా బాగుంది అని ఈ విజయాన్ని సాధించిన సిరిసింగల దేవునికి ఈ ప్రాంతాన్ని అంతా ఇనాముగా ఇస్తారు ఇనాముగా ఇచ్చి ఈ చుట్టుపక్కల గ్రామాన్ని నిర్మించుకొని వాటన్నిటికీ శైవనామాలు పెట్టి నువ్వు పరిపాలించుకొని నాకు కప్పం కట్టి సామంత రాజుగా ఉండమని ఆయనని ఆజ్ఞాపిస్తారు ఆ రాజు యొక్క ఆజ్ఞానుసారం అతను కాకతీయ సంప్రదాయం ప్రకారం ఇక్కడ వీరభద్ర స్వామి గుడి కట్టి ఈ సూర్యనారాయణ స్వామి గుడి పక్కనే ఉంది అది కూడా వీరభద్ర స్వామి టెంపుల్ కట్టి ఈ చుట్టూ నవనందులు కాకతీయ శిల్పకళ వైభవంతోనే చుట్టూ 9 నందులు నిర్మించి ఈ ఊరికి నవనందుల కూడలి అని పేరు పెట్టారు అది రాను రాను నవనందిపురము ఇప్పుడు నందికొట్టుగా మారింది అట్నే ఈ చుట్టూ 27 గ్రామాలకు శైవనామాలతోనే నిర్మించుకుంటారు జూటూరు రుద్రవరం అలాగే ఇంకా కొన్ని బైర్లూటి నాగలూటి అన్ని శైవనామాలతోనే నిర్మించి ప్రశాంతమైన ఈ వాతావరణంలో వీరభద్ర స్వామి ఆలయం నిర్మించి వీరభద్రస్వామి గుడిలో అతిష్టాన మూర్తి అయినటువంటి వీరభద్రస్వామి
సూర్యనారాయణ స్వామి అధిష్టానమూర్తి అయినటువంటి సూర్యనారాయణ స్వామి ఇక్కడి యొక్క భక్తుల కోరికలు తీరుస్తూ అందరికి ఇలవేల్పుగా ఉన్నారు। 1950 సంవత్సరం వరకు ఈ సూర్యనారాయణ స్వామి గుడిలో పూజలు జరిగినాయి అనడానికి ఆధారాలు చరిత్రపరంగా ఆధారాలు ఉన్నాయి। తరువాత ఒక ఉన్మత్తుని కారణంగా ఈ విగ్రహం భిన్నమైంది అందువల్ల పూజలకు నోచుకోక దాదాపు 45 సంవత్సరాలు ఇక్కడ సూర్యనారాయణ స్వామి గుడి ఉంది అన్న విషయం కూడా ప్రజలంతా మర్చిపోయారు। అటువంటి సమయంలో 1994 లో మల్లికార్జునరావు సార్ గారు అని ఇక్కడ ఆయన లెక్చరర్ గా పని చేస్తూ ఉండేవారు। ఆయన పురాతన దేవాలయాల గురించి పుస్తకాలు చదువుతూ ఇక్కడ సూర్యనారాయణ స్వామి గుడి ఉంది అని తెలుసుకొని ఇక్కడికి వచ్చి అంతా చూసి ఎట్లయినా ఈ భిన్నమైన ఈ విగ్రహాన్ని మళ్ళీ పునః ప్రతిష్ట జరిపించాలి, ఇంత ప్రశాంతమైన వాతావరణము ఇంత శక్తి ఉన్న ఈ ప్రదేశాన్ని మళ్ళీ పూర్వవైభవం తీసుకురావాలి దీనికి అన్న ఉద్దేశంతో ఇక్కడ ఒక కమిటీని ఏర్పాటు చేసి భక్తుల విరాళాల ద్వారా ఈ గుడిని పునరుద్ధరించాలన్న కార్యక్రమం చేపట్టారు। భక్తుల యొక్క విరాళాల ద్వారా ఈ గుడిని పునర్నిర్మించారు। 1996 మార్గశిర మాసం దశమి రోజు ఈ గుడిని పునః ప్రతిష్ట చేసినారు। ఈ గ్రామస్తులంతా కలిసి భక్తులు కలిసి ప్రతి రథసప్తమికి సూర్య జయంతి అయినటువంటి రథసప్తమి రోజున వారి కళ్యాణము మరియు గ్రామోత్సవం చేయాలని పెద్దలు నిర్ణయించినారు। అలాగే ఇప్పటి వరకు కూడా జరుగుతూ ఉన్నది। మళ్ళీ ఒక 4-5 సంవత్సరాల క్రితం మల్లికార్జునరావు సార్ గారే ఇక్కడ రథసప్తమి కంటే ముందు 40 రోజులు ఆదిత్య హృదయ పారాయణ జరిగితే ఈ ప్రదేశానికి చాలా సిద్ధి వస్తుంది అని సారు చెప్పడంతో మేము ఒక 5 సంవత్సరాల క్రితం ఈ పారాయణ స్టార్ట్ చేసినాము। ప్రతిరోజు 11 సార్లు పారాయణ చేసి 40 రోజులు అలాగే చేస్తున్నామండి। అందుకు సహకరించి ఇక్కడికి వస్తున్న వాళ్ళందరికీ కూడా మేము కృతజ్ఞతలు। మీరు మహత్య గురించి చెప్పండి, గుడి మహత్య గురించి చెప్పండి। గుడి మహత్యం అంటే స్వామి నమ్మకం వచ్చినాము, నాకైతే సభ అయితే కాదు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు పారాయణము చూడకుండా అయినా చదువుతారు చూస్తాను। నీకు జరిగిన మంచి జరిగింది కదా? మంచి జరిగింది నాకు, మాకు స్థలం లేకుండా ఇల్లు అయింది, స్థలం వచ్చింది మనకి, ఈ స్వామి నమ్ముకున్నాను 3 సంవత్సరాలు గుట్టి ఒక అన్ని జరుగుతుంది బాధ। ఓం భాస్కరాయ నమః। ఓం భాస్కర్ అదే మాకు ఆయాసం అయితే చాలా తగ్గింది, నాకు అసలు లేదు, పూర్తిగా తగ్గిపోయింది, నాకు రోజు ఆయాసం మాత్రం తెలుసుకొని ఉండలేకుండా ఈ పారాయణ చేస్తాను, అసలు మాత్రం అనడం వాడమే లేదు, అసలు నాకు పూర్తిగా తగ్గిపోయింది ఆయాసం, ఆరోగ్యప్రదాత చాలా బాధపడేదాన్ని అసలు ఆయాసం చెప్పాలంటే। ఇప్పుడు కొత్తగా గుడి కంటే కూడా పాత గుడితో అనుబంధం ఎక్కువ, ఈయన నీడలోనే మేము ఉండేవాళ్ళము, అది చాలా తప్పు, కాకపోతే ఆయనను ఇప్పుడు ముక్కడం వల్ల అప్పుడు చేసిన పొరపాట్లు ఏమన్నా ఆయన నీడల్లో ఉండడం వల్ల మాకు ఆ పాపాలు తొలగిపోయి ఇప్పుడు మంచి జరిగితే పారాయణ, ముఖ్యంగా మీ పుణ్యాల మంచి జరిగితే అదే సంతోషము, కాకపోతే ప్రతిరోజు ఆయన నిద్ర లేవగానే ఆయన గోపురం కనపడేది ఎదురుగా, అది చాలా సంతోషము, ఇక్కడ కూర్చొని చదువుకుంటే చదువు అనుకోండి, ఏదైనా మంచి ఆలోచనలు అనుకోండి చాలా ప్రశాంతంగా ఉంటుంది, అనుకున్న పని ఏదైనా చిన్న చిన్న పనులు ఇంతవరకైతే పెద్దవి ఏమి అనుకోలేదు, కానీ అవి ఎట్లా జరిగిపోతుంటాయి, మొత్తానికి అన్నప్రదాత కాబట్టి అందరికీ మంచి చేసేవాడే సూర్యభగవంతుడు, ఈ స్థలానికి ప్రభావం ఉందని మా కోటలోన ఈయన ఇట్లే ఉండాలని అందరినీ కాపాడుతూ ఉండాలని ఇంకెప్పుడు ఎవ్వరు ఈయన చుట్టుపక్కల ఏది నిర్మించి ఆక్రమించుకోకూడదని కోరుకుంటున్నాను, ఏదన్నా ఉన్నా వదిలేసేయండి। రోజు ఇక్కడ పారాయణం చేస్తుంటే మాకు ఇంట్లో ఎంత పనులు చేసుకున్నా ఎన్ని టెన్షన్లు ఉన్నా కోపం అనేది రాకుంటుంది, పిల్లల్ని ఎంత హ్యాపీగా చూసుకోగలుగుతున్నా మేము కానీ సంతోషంగా ఉండగలుగుతున్నాం, సూర్యనారాయణ దైవం ఓం భాస్కర అందరికీ నమస్కారము। ఈ యొక్క గుడికి వచ్చి మేము పారాయణం చేసినందుకు మా ఇంట్లో వాళ్ళకు అందరికి అనారోగ్యం పోయి ఆరోగ్యపరంగా బాగైనారు, ఈ భగవంతుడిని తలుచుకున్నందుకు మాకు ఎప్పటికీ ఆరోగ్యాన్ని ఇస్తూనే ఉన్నాడు, ఈ భగవంతుడు మాకు అన్నిటి వల్ల అన్నిటికీ మేలు చేసినందుకు ప్రతి సంవత్సరం ఇలాగే పారాయణంలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము। సహాయ సహకారాలు ఉంటేనే జరిగేది ఏదైనా। జై శ్రీరామ్।
అందరు అనుభవాలు మహిమలను అడుగుతున్నారు కానీ కుల మతాలకు అతీతంగా ఈ ప్రపంచం మొత్తానికి సృష్టి మొత్తానికి కూడా ప్రత్యక్ష భగవానుడు సూర్యనారాయణ స్వామి అసలు మనకి మహిమ అనేది ప్రత్యక్షంగా మళ్ళీ ప్రత్యేకంగా చూపించాల్సిన అవసరమే లేదు ఈ రోజు మనమందరం ఆరోగ్యంగా ఉంటున్నామంటే కేవలం సూర్య భగవానుడి మాత్రమే కారణం సో అసలు ఇంకా మనం మహిమలు ఎంచాల్సిన అవసరమే లేదు సూర్యుడు లేకపోతే మనం లేము మనకు ఆరోగ్యం అనేది లేదు అసలు సృష్టి అనేది నడవదు సో ప్రతి ఒక్కరు కూడా కుల మతాలకు అతీతంగా సృష్టి మొత్తం కూడా సూర్య భగవాన్ నుండి ప్రత్యక్ష దైవంగా అంగీకరించాలనేది నా వినతి ఇంకొకటి ఏమంటే ఆదిత్య హృదయ పారాయణం చేస్తాను చేసిన తర్వాత విశిష్టత అందరికీ కూడా తెలుసు మళ్ళీ ఇంకొకసారి తెలుసుకుందామని అనుకుంటున్నా అందరికీ కూడా తెలుస్తుంది కదా కురుక్షేత్ర సమయంలో అర్జునుడు ఢీలా పడిపోయినప్పుడు కృష్ణ భగవానుడు భగవద్గీతలో సందేశాన్ని ఇచ్చి ఆయనని యుద్ధానికి ప్రోత్సహిస్తారు అదే విధంగా రాముని అంటే రాముల వారు లంకలోకి అడుగు పెట్టిన తర్వాత రావణాసురు మీద యుద్ధం ప్రకటిస్తారు అంటే అసిద్ధమావని తెచ్చుకోవడానికి ఆ టైంలో ఆయన కూడా మనసు అలసిపోతుంది అంతమంది రావణ సేన భయంకరమైన సేన వస్తుంది ఇంత మారణ హోమం అనేది నావల్లే జరుగుతుంది కదా అని చెప్పేసి రాముల వారు మనస్సుకి అలసట అనిపిస్తుంది అంట చాలా బాధపడతారు ఆయన ఇంతమంది నేను చంపాల్సి వస్తుంది కదా అని చెప్పేసి ఆయన టీలా పడిపోయినప్పుడు అగస్త్య మహర్షి వచ్చేసి రాముల వారికి ఒక మాట చెప్తారు ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను నువ్వు అది చేయంటే ఏంటి చెప్పాను అంటే నువ్వు ఆదిత్యుని ప్రార్థించు అని చెప్పేసి ఆయనకు ఆదిత్య హృదయాన్ని బోధిస్తారంట ఆదిత్య హృదయం చెప్పిన తర్వాత రాముల వారు పఠించిన తర్వాత ఆయనకి నిజంగానే కొత్త శక్తి వస్తుంది అంటే అంతవరకు ఉన్న మానసిక అలసట అంతా తొలగిపోయి కొత్త ఉత్సాహంతో రావణాసురుని పైన యుద్ధాన్ని కొనసాగించడము విజయం సాధించడం జరుగుతుంది అంటే ఇక్కడ ఏంటంటే మానసిక అలసట అనేది ఆయన ఏంటి ఇంత మందిని నేను చంపాల్సి వస్తుంది ఇంత మారణహోమం నావల జరుగుతుందని మానసిక అలసటను పొందిన సమయంలో ఆదిత్య హృదయాన్ని పఠించడం ద్వారా ఆయనకు కొత్త శక్తి రావడము రావణాసురుడి పైన విజయాన్ని సాధించడం అనేది జరిగింది ఒక దేవుడికే అంటే దేవతలకే యుద్ధంలో విజేతగా నిలిచేంత శక్తినిచ్చిన ఆదిత్య హృదయం మన సామాన్య మానవులకు ఇంకెంతటి గొప్ప శక్తినిస్తుంది అనేది మనం గుర్తుంచుకోవాలి సో ఎవరికైనా సరే ఒక కష్టం గాని ఆపద గాని మానసిక క్షోభ కావచ్చు మానసిక వేదన శారీరక వేదన ఏదైనా సరే మన కష్టం వచ్చింది ఆపదలో ఉన్నాం అనుకుంటే ఖచ్చితంగా సూర్య భగవాను ప్రార్థించి ఆదిత్య హృదయాన్ని కేవలం 3 సార్లు పఠించడం ద్వారా మాత్రమే మనం ఖచ్చితంగా ఆ సమస్యలను ఎదుర్కొనే శక్తిని ధైర్యాన్ని కూడా మనకైనా ప్రసాదిస్తాడు మనకు ఖచ్చితంగా అన్నింట విజయాన్ని అందిస్తాడు ఎంతో ఇంట్లో పని ఉన్నా కూడా ఈ పారాయణానికి రాలేక ఉండలేను ఒక రోజు రాకుండా ఉండాలని మనసులో ఉన్నా ఆరోగ్యం బాగాలేదు ఏదన్నా టెన్షన్ ఉన్నా కూడా రాలేక ఉండలేను అది ఏదో మనసులో ఒక రకంగా ఇదనిపిస్తుంది గుడికి పోవాలని విషయంతో నాను నా పిల్లలు భవిష్యత్తు బాగుండాలని నా బాబు నా పిల్లలు ఇద్దరు చెట్టు కావాలని నేను భగవంతుని రోజు 5 సంవత్సరాల నుంచి పారాయణానికి వచ్చి నా బాబు ఈరోజు ఉద్యోగంలో ఉన్నాడు ఉద్యోగం వచ్చింది ఈరోజు అదే ఉద్యోగము నా బాబు బాగా అదే విధంగా ఉండాలని నా భగవంతుని కోరుకుంటూ మా బాబ కూడా బాగా చెట్టు కావాలని నా పిల్లల కోసమే నేను గురికి పారాయణానికి వస్తూ ఉంటాను జై సూర్యనారాయణ స్వామికి జై సూర్యనారాయణ స్వామికి నాకైతే చదువు రాదు సార్ ఇంకా అత్త మామ వాళ్ళ ఇండ్లు సూర్యనారాయణ టెంపుల్ అవతల అక్కడ ఇల్లు మా ఇండ్లు ఇక్కడ సూర్యనారాయణ స్వామి అంటే ఎప్పుడు ఆయన రథసప్తమి రోజు ఆయన పూజకు వచ్చేవారం అదొక్క రోజు మాత్రమే మేము టెంకాయ కొట్టేవాళ్ళము ఇక్కడ నేను చిన్నగా పాతది చిన్నది ఇల్లు తీసుకున్నాను అందరు దేవుని దగ్గర ఇల్లు తీసుకుంటున్నామని అని అన్నారు మా పుట్టింటి వాళ్ళు కూడా అందరు చాలా మంది అక్కడ వద్దు వద్దన్నారు నేను ఇల్లు తీసుకున్నాను నుంచి కూడా బాగానే ఉన్నాను ఉండేది పొగట్టుకోలేను లేని సంపాదించుకోలేను నేను పూజలకు వెళ్ళిపోతుంటే కూడా ఈమె చదువు రాదు సందే రాదు ఈమె పొద్దున్న లేచిన నుంచి గుళ్ళకు తిరుగుతుంటారు అంటున్నారు అమ్మ ఆదిత్య పారాయణ చెప్పడం వల్ల ఇది 3వ సంవత్సరము ఇక్కడ నేను రావడం అంటే జన్మ ధన్యము అది కూడా నేను నోటేనే నేర్చుకుంటున్నాను కొన్ని చుట్టు చుట్టూ అక్షరాలు కూడా అవి కూడా నేర్చుకోవాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను చదువురా జై శ్రీరామచంద్ర ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీదమ్మ మహాస్తర శివాకర నమస్తుభ్యం ప్రభాకర నమస్తుతే సూర్య భగవాన్ గురించి ప్రత్యేకంగా అందరికీ చెప్పవలసిన అవసరం లేదు ప్రత్యక్ష దైవం భాగవతంలో భగవద్గీత ఎట్లను రామాయణంలో ఆదిత్య హృదయం అట్ల ఈ ఆదిత్య హృదయం గురించి హేమలత మేడం గారు చెప్పబట్టి మేము 6 సంవత్సరం నుంచి ఒకరిద్దరితో పారాయణం మొదలయ్యేది ఈ రోజు దాదాపు 40 మంది దాకా ఆదిత్య హృదయం పారాయణం చేస్తున్నారు అంటే అది ఒక దేవుని మహిమనే ఈ విషయాలన్నీ పద్మావతి మేడం ద్వారా యూట్యూబ్ లో మీకు అందరికీ తెలియజేస్తున్నందుకు ధన్యవాదం పరిచయం చేసిన వారు ఈమె ఇక్కడ సత్సంగం ఏర్పాటు చేయండి మా వాళ్ళకు చెప్పండి కొంచెం భగవద్గీత నేర్పించండి అని బలవంతంగా ఇక్కడికి పిలుచుకొచ్చేవారు
నేను వచ్చినా కూడా ఇక్కడికి ఎవరు వచ్చేవాళ్ళు కాదు. మళ్ళీ ఇంటి ఇంటికి వెళ్ళి ఒక్కొక్కరిని పిలుచుకొని వచ్చి కూర్చోబెట్టి అలా సత్సంగం జరగడానికి కారణమైన ఆమె ఈమె. మేమందరికీ ఒకసారి క్లాప్ చేద్దాం. సూర్యనారాయణ స్వామికి 7 ప్రదక్షిణలు చేస్తారు. భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఈ గుడి గోపురము పునర్నిర్మాణానికి ముందు ఇలా ఉన్నింది, అమలక ఆకారంలో ఉన్నింది. అమలక ఆకారము అంటే ఉసిరికాయ ఆకారంలో ఉన్నింది అన్నమాట. పునర్నిర్మాణం తర్వాత ఇలా ఉంది. పక్కన వీరభద్ర స్వామి గుడి ఉందండి, దర్శనం చేసుకుందాం, రండి. ఇక్కడ వీరభద్ర స్వామి అండి, కాకతీయ రాజులు కట్టించిన గుడి. వీరభద్ర స్వామి శివాలయాన్ని నిర్మించారు కాకతీయ రాజులు. మాకు మా ఫ్రెండ్స్ కి స్వామి వారి చరిత్ర చెప్పి తెలియజేస్తున్నారు, చాలా కృతజ్ఞతలు. మాకు అవకాశం ఇచ్చి ఈ చరిత్ర అంతటా ప్రచారం చేస్తున్నాం, మీకు కూడా ధన్యవాదాలు. అది స్వామి దయ, మాతో క్షేమిస్తున్నారు అట్లా స్వామి, ఆయన సంకల్పం.